శ్రీమాత్రే నమః, శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం స్థలమే కావచ్చు, లేదంటే కనుక ఉద్యోగ స్థలమే కావచ్చు, మనం చేసే పని ఏదైనా సరే, మనం చేసేటువంటి గోడాన్ కానీ ఏదైనా సరే, ఉద్యోగంలో మనకు మంచి పదవి రావాలన్నా, మంచి పేరు రావాలన్నా, ధనం మనకిచ్చే జీతానికన్నా 10 రూపాయలు రెట్టింపు పెంచి మనకి ఇవ్వాలన్నా, ఏ దిక్కున కూర్చుంటే మనకు యజమానుల నుంచి మంచి పేరు లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏ వ్యాపారం అయితే చేస్తున్నామో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, ఆ యొక్క యజమాని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. యజమాని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అదేవిధంగా ఆ యజమానికి లాభాలు వచ్చే విధంగానే మనం పనిచేయాలి. యజమానికి లాభాలు వచ్చే విధంగానే పనిచేయాలి. అదేవిధంగా పొరపాటున కూడా యజమానితో అబద్ధాలు మాత్రం మాట్లాడకూడదు. అక్కడ చేసేటువంటి ఏ పని అయితే ఉందో, ఆ పనిలో ఏదైనా పొరపాటు జరుగుతుంది అని అనిపిస్తే అది ఖచ్చితంగా యజమానికి తెలియజేసి దానిలో ఎలాంటి లోపం ఉందో తెలుసుకొని సరిచేసుకోవాలి. ఇది మనం యజమానికి ఇవ్వాల్సినటువంటి మర్యాద, యజమానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం. తదుపరి, ఉద్యోగంలో మనకు లాభం, ఉద్యోగంలో మనకు మంచి పదవి, గొప్ప అవకాశం, మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? అయితే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, మంచి పేరు రావాలన్నా, మన వచ్చే జీతానికన్నా మన యజమానులు మనల్ని మెచ్చుకొని ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనం ఏం చేయాలి? ముందుగా యజమానిని చక్కగా చూసుకోవాలి. యజమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఉద్యోగంలో ఎలాంటి అవగతవకలు లేకుండా, ఎలాంటి మాట రాకుండా చూసుకునే బాధ్యత మనది. రెండవది, ఉద్యోగంలో మనకు ప్రమోషన్ రావాలంటే, ప్రమోషన్ రావాలంటే వీలైనంత వరకు దక్షిణముఖంగా కూర్చోవాలి. దక్షిణంలో కూర్చొని ఉత్తరముఖంగా చూడాలి. దక్షిణంలో కూర్చొని ఉత్తరముఖంగా చూడాలి. ఒకవేళ ఆఫీసే అనుకుందాం, ఆఫీస్లో అయినా సరే, ఏదైనా వ్యాపారం స్థలంలోనైనా సరే దక్షిణముఖంగా కూర్చొని ఉత్తరముఖంగా చూడాలి. ఒకవేళ దక్షిణముఖంలో కూర్చుని దక్షిణ స్థానంలో కూర్చుంటే స్థలము లేదనుకుంటే కనుక వాయుంలో కూర్చొని వీలైనంత వరకు తూర్పుముఖాన్ని చూడాలి. ఎందుకంటే యజమానులైతే కనుక నైరుతిలో కూర్చోవాలి, లేదంటే ఆగ్నేయంలో కూర్చోవాలి. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దక్షిణం లేదంటే వాయువ్యం. ఈ స్థలాల్లో కనుక కూర్చొని మీరు చేసేటువంటి పనిని సక్రమంగా కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి ఉద్యోగంలో అవకాశాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. యజమాని నుంచి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ కూర్చోవడం వలన మీరు చేసేటువంటి ఏదైతే ఉద్యోగం ఉందో దానిలో అధిక లాభాలు తీసుకొచ్చినటువంటి శక్తిని అక్కడున్నటువంటి స్థలం మీకు కలగజేస్తుంది. మీరు ఇక్కడ కూర్చోవడం వలన ఆ వ్యాపారంలో ఏ విధంగా లాభాలు తేవాలి, ఏ విధంగా ఈ వ్యాపారాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలు మీరు అక్కడ కూర్చోవడం వలన మీకు ఆ శక్తి అనేది, ఆ స్థల శక్తి అనేది కలగజేస్తుంది. దీనివలన మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభాలు ఎక్కువ తీసుకొస్తే ఎవరికి లాభము? యజమానితో పాటు మీకు కూడా లాభమే. అలాగే ఉద్యోగంలో కూడా మంచి కనుక మంచి మార్కులు, మంచి పేరు, మీ ఉద్యోగంలో మీ యొక్క స్టాఫ్ మీ యొక్క పని అప్పచెప్పామంటే చాలా చక్కగా చేశారు, మీకు ఒక ఫైల్ మీకు అందిస్తే ఆ ఫైల్ చక్కగా కంప్లీట్ చేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కనుక పేరు వచ్చిందంటే ఖచ్చితంగా యజమానికి పేరు వచ్చినట్టు లెక్క. యజమానికి డబ్బులు వస్తే ఉద్యోగస్తులకు ఖచ్చితంగా జీతం పెంచే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగంలో చేసేటువంటి వారికి మీరు చేసేటువంటి మంచి పనుల వలన మీకు చక్కగా మంచి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దక్షిణం నుంచి ఉత్తరం వైపు చూడాలి, లేదంటే కనుక వాయుంలో కూర్చొని తూర్పుముఖంగా చూడాలి. ఈ విధంగా కనుక మీరు ఉద్యోగ స్థలంలో కనుక మీరు యొక్క మీ జాబ్ మీ యొక్క మీ పని కనుక సక్రమంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మంచి యోగ్యత కలిగి మంచి ఉద్యోగం కలిగి మంచి బాధ్యత వలన మీరు చక్కగా చేయడం వలన మీకు ధనధాన్యాలు కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ సకాలంలో చక్కగా లభిస్తాయని తెలియజేయడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.